ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వృశ్చికరాజు వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సరిహితతో కూర్చొని విందులు వినోద కార్యక్రమాల్లో ఉంటారు కొంతమంది దీక్ష తీసుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక భవిత్వం ఉన్నవాళ్ళు వాటికి దూరంగా ఉంటారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు స్నేహితులతో చర్చించి మీరు నిర్ణయం తీసుకుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడి అనుగ్రహం లేకుండా ఏ కార్యక్రమం కూడా విజయవంత కాదని మీరు భావిస్తారు మానసికమైనటువంటి సంతోషాన్ని ఉత్సాహాన్ని కలిగుట్టారు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా కానీ మీ అభిప్రాయాలు మీరు మార్చుకోరు స్థిర స్థిరాస్తుల వల్ల మీరు అనుకున్న స్థాయి మంచి ఫలితాలు రావు అదేవిధంగా వివాహాది శుభకార్యాలని చక్కగా చేయాలని నిర్ణయించుకుంటారు ఆ మేరకు మంచి సంబంధం కుదురుతుంది ఇబ్బంది లేని వాతావరణంలో మీకు వీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వాటిని అమలు చేస్తారు అందరికంటే ఏదో గొప్పవాడిని నా మాటలు వినండి అని చెప్పి మీరు అన్నారు ఎవరెన్నీ వాళ్ళది అందరినీ నేను గౌరవిస్తాను అనే పద్ధతిలో నడుచుకుంటాను నాగబంధాన్ని ఉపయోగిస్తండి లక్ష్మీ సదనాన్ని ఉపయోగిస్తండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి మంచి ఉద్యోగం వస్తుంది మీ జీవితంలో మీరు స్థిరపడతారు వివాహ సంబంధాల విషయాల్లో వ్యక్తిగతమైనటువంటి ఎజెండాని అమలు చేయాలని చెప్పని మీరు భావిస్తారు అదే చెబుతారు కుటుంబ సమోదర విషయాల్లో అవసరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆర్థికంగా కుటుంబానికి అండగా ఉంటారు ఎటొచ్చి పెళ్లి విషయంలోనే ఎవరు మాట వినరు ఏది ఏమైనప్పటికీ కాలం నడుస్తుంది కాలం దొల్లుతోంది మంచి విషయాలు చెడ్డ విషయాలు అన్నీ పోతాయి భగవంతుడు నిర్ణయించినటువంటి ఫలితం ఏదైతే ఉందో అదే అమల్లోకి వస్తుంది మనం ఎన్నో అనుకుంటాం అది చేయాలి ఇది చేయాలని ఏమి చేయలేం ఈశ్వరేచ్ఛ ఈశ్వరుని యొక్క సంకల్పం ఉంటే అది జరుగుతుంది అందుకనే రుద్రాభిషేకంలోనూ అందుకనే మహన్ మహాన్యాసంలో చెప్తారు యాభై నాలుగు చోట్ల వస్తుంది అశ్వినమే శివసంకల్పం వస్తుంది ఈ ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా కానీ అది శివ సంకల్పమే శివాగ్ర లేని చీయమైనా కుట్టదు ఇది వేద ప్రామాణికమైన విషయం అందుకని మానసికమైనటువంటి ధ్యానంలో మెడిటేషన్లో యోగా చేసేటప్పుడు వాకింగ్ చేసేటప్పుడు మీరు ఒక అనుష్ఠాన మంత్రాన్ని లేక శ్లోకాన్ని చదువుకుంటే మానసిక ప్రశాంతత ఎవరి ప్రసంగాలు వినకుండా వీకే వచ్చేస్తుంది